गांधी ఆసుపత్రిలో జూడాలు ఆందోళన విరమించారు. మంత్రి ఈటలతో జరిగిన చర్చల్లో తమ డిమాండ్లను మంత్రి అంగీకరించడంతో ఆందోళన విరమించారు జూనియర్ డాక్టర్లు. కరోనా సమయంలో డాక్టర్లు రోడ్డెక్కడం మంచిది కాదని మంత్రి అభిప్రాయపడ్డారు. సీజనల్ వ్యాధులపై దృష్టి పెట్టాలని అన్ని ఆసుపత్రుల్లో రెండు ఓపీలు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా భయం నుండి ప్రజలను బయటపడేయాలని లక్షణాలు లేని పాజిటివ్ వ్యక్తులకు ఇంటి వద్దనే చికిత్స అందించాలని మంత్రి సూచన చేశారు. అత్యవసర పరిస్థితి गांधी की పంపించాలని ఈటల అభిప్రాయపడ్డారు. మన రాష్ట్రంలో దాదాపు 5000 బెడ్లకు ఆల్రెడీ ఇప్పటికే ఆక్సిజన్ లేని గుంజిపెట్టుకుంటున్నాం. అలా మీ హాస్పిటల్ కూడా ఉంది ఒకటి. రాబోయే కాలంలో 10000 బెడ్లకు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇంకా రాబోయే కాలంలో మొత్తం ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కూడా పూర్తాలకు పెట్టుకోవాలని కోరుకుంటున్నాం. రేపు ఆల్ టెర్షియరీ కేర్ హాస్పిటల్ కూడా మనకి సౌకర్యం ఉండాలని కోరుకుంటున్నాం. కాబట్టి మేము అక్కడ ఎక్కడ కూడా ఆ పార్ట్లో నేను ఏదో ఆలోచిస్తున్నా లేదంటే అనుమానం ఉండాల్సి నేను ఒక్కటే మీకు ఆశిస్తానా, దేశంలో ఎక్కడ లేని పద్ధతుల్లో వైద్య సౌకర్యం కల్పించే రాష్ట్రం తెలంగాణ అని చెప్పి మీకు ఆశిస్తా ఉన్నాను. పైసల ముఖం చూడడం కోసం కాదు, మస్తు మంది పెడతా ఉంటారు. ఇప్పటిదాకా ఒక పేషెంట్ రాత్రి 2 గంటలకు వచ్చాడు. ఇక్కడ ఒక మీడియాలో పనిచేసే పేషెంట్ 2 o'clockకే హాస్పిటల్కి వచ్చాడు. 2 o'clock ఏమైనా భోజనం పెడతారా? పేషెంట్ కి పేషెంట్ అనే వాడికి అటెండెంట్ ఉంటాడు, ఒక అటెండెంట్ ఉంటాడు తప్పకుండా. కానీ ఇక్కడ మా డాక్టరే అటెండెంట్, మా డాక్టరే ట్రీట్ చేయాలి, మా డాక్టరే నీకు తల్లి నీకు తండ్రి, మా డాక్టరే నీకు సర్వస్వం. నువ్వు అది మర్చిపోతున్నావు. నేను ట్రీట్ చేయడానికి నేను చూడడానికి అమ్మ రాదు, నేను చూడడానికి నీ అన్న రాడు. వాళ్ళ ప్రాణం మాత్రం కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. కానీ మా డాక్టర్ తన ఇంట్లో చిన్నపిల్లగాడు ఉన్నా కూడా ఇంటికి పోకుండా ట్రీట్ చేస్తారు. మా డాక్టర్ ఇంట్లో భార్య ఉన్నా కూడా దూరంగా ఉండి పనిచేసే మా డాక్టర్ ఇవాళ ఆయన నాకు అన్నం పెట్టలేదని చెప్పి పెడతాడు. ఆయన పొద్దున 9 గంటలకు టిఫిన్ వచ్చిందట, నాకు 7:30కి మొక్కలే టిఫిన్ అని చెప్పి పెడుతున్నాడు. ఏంటంటే పెట్టినా సార్ అంటాడు. అంటే అట్లాంటి సైకోలు ఉంటారు, గుర్తుపెట్టుకోండి, అట్లాంటి సైకిల్ ఉంటారు. ఒక్క తెలంగాణ